హలో ఫ్రెండ్స్, ఒక రైతు లేదా నిరుపేద సొంతంగా తక్కువ ఖర్చుకే గృహాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే అంశంపైన నేను వీడియోలు చేస్తున్నాను. అందులో ఇది పార్ట్ 3. ఆల్రెడీ నేను పార్ట్ 10 వరకు నేను వీడియోలు అప్లోడ్ చేశాను. ఆ వీడియోలన్నీ మీరు చూసినట్లయితే మీరే తక్కువ ఖర్చుతో మీ సొంతంగా గృహాన్ని నిర్మించుకుంటారు, లేదంటే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి పూర్తి నాలెడ్జ్ వస్తుంది బేసిక్స్ నుంచి వెళ్ళి ఫైనల్ వరకు. ఓకేనా? సో దీనివల్ల ఏంటిదంటే మీరు మేస్త్రిని పెట్టి కట్టించుకుంటున్నా కానీ ఒకవేళ వారు మిస్టేక్ చేస్తే మీరు పక్క నుండి బాబు అట్లా కాదు ఇట్లా చేయని మీరే చెప్పేస్తారు. సో అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఈ పార్ట్ 3లో మాత్రం మనం మొత్తం బేసిక్స్ గురించే మాట్లాడదాం. ఓకేనా? అంటే మనం మార్కింగ్ ఎలా చేయాలి, పిల్లర్స్ ఎక్కడ, పిల్లర్స్కి మనం గుంతలు ఎక్కడ తవ్వాలి, అండ్ అలాగే బేస్మెంట్కి ప్లింత్ బీమ్కి మనం గాడలు ఎక్కడ తీయాలి, వాటి మార్కింగ్స్ గురించి మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. ఓకేనా? సో చాలా వరకు కామన్గా ఏంటిదంటే చాలామంది చేసే మార్కింగ్లు వాళ్ళు ఏంటిదంటే పిల్లర్స్ తవ్వేటప్పుడు ఒకసారి మార్కింగ్ చేస్తారు, మళ్ళీ ప్లింత్ బీమ్కి, మళ్ళీ ఏంటి ఫూట్ మార్కింగ్కి, అట్లా అన్నింటిలో కూడా ఒక్కొక్క మార్కింగ్ వేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్క కొలతలు వేసుకుంటూ ఉంటారు. సో నేను మీకు చూపించే కొలతలు ఏంటంటే మీరు ఫస్ట్ ఒక్కసారి కొలతలు వేసారంటే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయేదాకా కూడా అవే కొలతలు అన్నమాట. ఓకేనా? మళ్ళీ మళ్ళీ మీరు కొలతలు వేయక్కర్లేదు. ఇది ఒక్క కొలత మీదనే మీరు మొత్తం ఫైనల్గా బిల్డింగ్ షేప్ వచ్చే వరకు కూడా అట్లానే ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో లెంతీగా ఉంటుంది. ఎందుకు లెంతీగా చేశానంటే ఇది మీకు క్లియర్గా అర్థమవ్వాలి, ఎందుకంటే బేసిక్ అనమాట ఇది. ఓకేనా? ఈ బేసిక్ ఇంత నేను పట్టి పట్టి ఎందుకు చెప్తున్నానంటే మనకి బిల్డింగ్ షేప్ అంతా కూడా ఈ బేసిక్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మీరు మార్కింగ్ ఎంత పక్కా చేస్తే మీ బిల్డింగ్ షేప్ కూడా అంత పక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే? అండ్ నేను చూపించబోయే టెక్నిక్తో మీరు ఏ పిల్లర్ సైజ్తోనైనా కానీ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ మీరు ఈజీగా మార్కింగ్ చేసేస్తారు. ఓకేనా? పిల్లర్స్ ఎక్కడ తీయాలి అండ్ ప్లింత్ బీమ్కి మనం గాడలు ఎక్కడ తీయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే? సో నేను చెప్పే ప్రొసీజర్ చదువుకున్న వాళ్ళకి కాదు, చదువుకోలేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా నేను ఇప్పుడు మీకు ఏ ప్రొసీజర్లో చూపించబోతున్నాను అంటే మీరు పేపర్ మీద డ్రాయింగ్తో గీసుకుంటూ చూపిస్తాను, అలాగే మధ్య మధ్యలో ప్రాక్టికల్ బిట్స్ కూడా చూపిస్తాను. దీనివల్ల మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, సొల్ ఆపేస్తాను, వీడియో స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మన ల్యాండ్ అనుకోండి. ఓకేనా? మన ల్యాండ్లో ఫస్ట్ ఏదో ఒక సైడ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి డోరితో. అది నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఏదో ఒకటి. ఓకేనా? పడమరైనా ఉత్తరమైనా ఏదో ఒకటి. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం ఫిక్స్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనా? మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదే ఫిక్స్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఉత్తరం ఫిక్స్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకేనా? ఏదో ఒక సైడ్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక కట్టె పాతుతాను, ఏ సైడ్ అయితే నేను ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? కట్టె పాతేసి ఇక్కడ ఒక మేకు కొడతా. ఓకే, రైట్? ఈ మేక అనేది ఎంత హైట్లో కొడతానంటే నేను నాకు మన భూమి నుంచి వెళ్ళి బేస్మెంట్ హైట్ ఎంత కావాలో ఆ హైట్లో కొడతాను నేను ఈ మేకు. ఓకేనా? ఒకవేళ మీకు బేస్మెంట్కి ఇంకా మామూలుగా భూమిలోనే ఉండాలనుకుంటే కనుక భూమి ఎక్కడ కావాలనుకుంటే అక్కడే కొట్టండి. సో నేను భూమి కంటే కొంచెం హైట్ లేపుదాం అనుకుంటున్నాను బేస్మెంట్. ఓకేనా? సో నేను అక్కడ కొట్టేసాను. ఓకే? సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే దీనికి ఒక రోపు కొట్టండి. అదే తెలుసు కదా, డోరీ అంటారు కదా, మామూలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో యూజ్ చేస్తారు, సన్నగా ఉంటుంది అది. సో మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను నేను అందుకే. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ డోరీ అనేది గుంజండి, ఇట్లా గుంజి ఒక మనిషి ఇక్కడ పట్టుకోవాలన్నమాట. దీన్ని డోరీని ఈ సైడ్ పట్టుకోవాలి, ఈ సైడ్ ఒక మనిషి పట్టుకోవాలి డోరీని. సో ఎందుకు పట్టుకోవాలి అంటే మనకు ఒక వాస్తు అనేది ఏడిచిందనమాట. ఓకేనా? దాని ప్రకారం మనం కంపాసు ఈ డోరీకి పట్టుకుని చెక్ చేస్తూ ఉండాలి. మనకి ఇక్కడ కరెక్ట్గా 90 డిగ్రీస్ నార్త్ అనేది సెట్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. సెట్ అయ్యేదాకా ఈ డోరీని మనం ఇక్కడ కట్టేసిన తర్వాత అటు ఇటు గుంజుకుంటూ ఉండాలి. ఇట్లా 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 గుంజుకుంటూ మనకి 90 డిగ్రీస్ ఎక్కడ వస్తుందో అక్కడ ఆపాలి కరెక్ట్గా ఈ డోరీ. ఫ్రెండ్స్, మీ ఫోన్లో కంపాస్ అయినా కానీ లేదంటే మ్యాగ్నెటిక్ కంపాస్తోనైనా కానీ మీరు డోరీ కింద పెట్టేసి ఫస్ట్ పక్క నార్త్ మ్యాచ్ చేయండి. నార్త్ అంటే 0 డిగ్రీస్, సారీ 90 అని చెప్పాను, 90 కాదు 0 డిగ్రీస్. 0 డిగ్రీస్కి మన యారో ఉంది కదా కంపాస్లో, దాన్ని పక్క మ్యాచ్ చేయండి. ఆపేసిన తర్వాత మనకి ఎక్కడ వచ్చిందో అక్కడ ఇక్కడ కూడా కట్టె అనేది ఒకటి గుచ్చాలి. ఓకేనా? కట్టె కావచ్చు, రాడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఈజీగా ఏది ఉంటే అది స్ట్రైట్గా గుచ్చండి. ఓకేనా? వంకర పోవద్దు ఇది కూడా. ఓకేనా? వంకర పోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో గుచ్చిన తర్వాత మీరు ఇది తీసేసి ఇక్కడ ఏ హైట్లో అయితే గుచ్చారో సేమ్ అదే హైట్ ఇక్కడ కూడా రావాలి, బేస్మెంట్ హైట్. అంటే మనం వాటర్ లెవెలింగ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి, ఈ కట్టె దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడక ఈ కట్టెకి మనం వాటర్ లెవెలింగ్ తీసుకుని అక్కడే ఒక మేక అనేది కొట్టేసేయండి. ఓకేనా? కొట్టేసి మన
డోరీ అనేది ఇక్కడ కట్టేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనం కట్టె గుచ్చుతాం కదా ఫస్ట్ కట్టె గుచ్చేసి దానికి బేస్మెంట్ హైట్ ఎంత కావాలో అంత మూల కొడతాం కదా మూల కొట్టిన తర్వాత మూలకి వాటర్ లెవెలింగ్ అనేది సెట్ చేయండి ఆ మూల దగ్గరికి వచ్చేటట్టు ఓకేనా దాని తర్వాత మనం మనకి की కరెక్ట్ నార్త్ వస్తది కదా అక్కడ కట్టె పాతేసి ఆ వాటర్ లెవెలింగ్ ఎక్కడ వచ్చిందో చూసి అక్కడ మేక్ కొట్టండి సో ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ పని అయిపోయింది అంటే ఒక సైడ్ అనేది మార్కింగ్ అయిపోయింది ఇట్లా చేసుకోవాలి ఇది ఫిక్స్ అన్నమాట ఇక ఓకేనా ఇట్లా కట్టిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడ్ అనేది తీసుకోవాలి కదా సో మనకి ఎంత యాక్చువల్ గా 17 బై 11 కదా మనం చేసేది హౌస్ అనేది కానీ ఇది 17 నే కట్టొద్దు ఎక్కువ కట్టాలి ఇది ఒక 25 26 అట్లా ఓకేనా ఎందుకంటే ఎక్కువ అనేది ఇక్కడ కార్నర్స్ లా ఇడిచేయాలి ఎందుకంటే మనం మార్కింగ్ చేసుకోవాలి కదా ఫూటింగ్ కి అందుకు సో మనకి 17 అనేది ఈ మధ్యలో రావాలి ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లా ఓకేనా సో మనకి ఎక్కడికైతే రావాలి అని అనుకుంటామో అక్కడ మార్క్ చేసుకోండి ఫస్ట్ నాకైతే నేను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి రావాలి అనుకుంటున్నా ఓకేనా ఓకే ఇది 17 అనుకోండి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి 17 మార్క్ చేసిన 17 ఫీట్స్ ఓకే రైట్ ఈ 17 ఫీట్స్ లా మనం ఇప్పుడు ఇక్కడ ఒక మేక్ అనేది కొడదాం ఓకేనా మనకి ఎక్కడైతే ఉంది అక్కడ ఒక మేక్ లేకపోతే చిన్న కట్టేదాం సూదిలా ఉంటాయి కదా నేను ఇప్పుడు ఎదురుగడ ఈ పక్క ఈ సూదిలా ఉంటాయి కదా గది కొడుతున్నాను ఇక్కడ ఓకేనా సో నాకు అది అవైలబుల్లో ఉంది కాబట్టి మీకు చూపిస్తాను నేను ప్రాక్టికల్గా కూడా ఇక్కడ దింపేసి అది మీరు ఇక్కడి నుంచి వెళ్ళి కరెక్ట్గా దాన్ని తాకేటట్టు ఇంకో రోప్ తీసుకోండి ఓకేనా ఈ రోప్ అనేది ఎట్లా అంటే ఫస్ట్ రోప్ ఇక్కడ తీసుకునే ముందు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 4 మార్క్ చేసుకోండి 4 ఫీట్స్ ఏం లేదు 3-4-5 మెథడ్ అనేది అప్లై చేయాలి ఇక్కడ మనకి 90 డిగ్రీస్ వెళ్ళాలి కదా సో అది ఎట్లా చేయాలో నేను ప్రాక్టికల్ కూడా చూపిస్తాను చూడండి సో అక్కడి నుంచి వెళ్ళి 4 తీసుకోవాలి 4 తీసుకున్నాక ఇక్కడ ఒక మేకు కొట్టేసేయండి ఓకేనా ఇక్కడ ఒక మేకు ఇక్కడ ఒక మేకు ఓకే నేనైతే ఎదురు కొడుతున్నాను ప్రాక్టికల్ కూడా చూపిస్తాను మీకు కొట్టిన తర్వాత దీనికి ఒకటి మామూలుగా డోరీ అనేది కట్టండి ఓకేనా కట్టి ఇక్కడ కూడా ఒక డోరీ అనేది కట్టండి ఇక్కడ ఓకేనా కట్టి దీని నుంచి వెళ్ళి ఇట్లా గుంజండి డోరీ అనేది ఇక్కడ 3 ఫీట్స్ పట్టుకోండి కరెక్ట్గా ఫింగర్కి 3 ఫీట్స్ ఇక్కడి నుంచి పట్టుకోండి ఇట్లా 3 ఫీట్స్ ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళి 5 ఫీట్స్ అనమాట ఓకే ఇట్లా 5 ఫీట్స్ ఎక్కడికి మ్యాచ్ అవుతుందో చూడండి ఇట్లా రెండు కూడా తాకాలి ఇక్కడ ఓకేనా తాకితే ఎక్కడైతే తాకుతుందో ఆ పొజిషన్లో మేకు అనేది కొట్టండి ఇక్కడ కూడా ఓకేనా అర్థం అయిపోయింది కదా 3 మేకులు వచ్చినాయి కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సో ఇట్లా కనుక కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి 3-4-5 అనేది ఇట్లా మ్యాచ్ అయితే కనుక మీకు కరెక్ట్గా ఈ సైడ్ అనేది 90 డిగ్రీస్ వచ్చేస్తుంది 90 డిగ్రీలు వచ్చేస్తుంది దీనే మూలమట్టం అని కూడా అంటారు అనమాట సో మూలమట్టం అనేది ఇట్లా తీసుకుంటారు ఇట్లా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం గుంతలు తవ్వకముందు చేయాలి యాక్చువల్గా కాకపోతే నేను అప్పుడు చూపించలేకపోయాను కాబట్టి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు కార్నర్స్ కలిసే కదా అక్కడి నుంచి వెళ్ళి నేను కరెక్ట్గా 4 ఫీట్స్ తీసుకుంటాను చూడండి 4 ఫీట్స్ తీసుకున్న తర్వాత ఒక మేకైనా కానీ ఏదో ఒకటి కొట్టుకోండి అక్కడ ఓకేనా సో నేను ఎదురుముక్క కొడుతున్నాను ఇట్లా ఓకేనా కరెక్ట్గా 4 ఫీట్స్ తీసుకోవాలి ఓకేనా యాక్చువల్గా ఆ కార్నర్ ఇందాక చూపించాను కదా అక్కడ కూడా మేక్ ఉంటుంది కాకపోతే నేను గుంత తీసాను కాబట్టి మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను మీకు చూడండి కరెక్ట్గా 4 ఫీట్స్ వచ్చిన తర్వాత అక్కడ కొట్టుకోవాలి అట్లా ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి కూడా ఇంకో ఈ రెండు మ్యాచ్ అయ్యాయి కదా యాక్చువల్ అక్కడ మేకు ఉండాలి ఓకేనా యాక్చువల్గా అక్కడ మేకు ఉండాలి సో నేను ఏంటంటే గుంత తీసాను కాబట్టి ఆ మేకు ఉండదు ఇప్పుడు ఓకే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఇటు చూసినట్లయితే 3 రావాలి ఓకేనా 3 వచ్చిన తర్వాత సేమ్ అట్లనే కట్టె కొట్టుకోండి ఒకటి ఓకేనా ఇప్పుడు మనకేంది తెలుసా అక్కడి నుంచి వెళ్ళి అక్కడ 3 ఇక్కడ 4 తీసుకున్నాం కదా ఆ రెండు కట్టెలకు కూడా మనం కరెక్ట్గా పట్టుకుంటే 5 ఫీట్స్ రావాలి ఓకేనా 5 ఫీట్స్ వస్తే అప్పుడు మనకి కరెక్ట్గా మనకి మూలమట్టం వచ్చినట్టు 90 డిగ్రీలు కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట సో ఇది ప్రొసీజర్ ఓకేనా మనం కార్నర్స్ ఇట్లా కొలిసి మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి కరెక్ట్గా డబ్బా షేప్లో వస్తుంది ఓకేనా ఫ్లాట్ అనేది సో ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పీకేసేయండి ఇక్కడ రోపులు మనకు మేకులు వచ్చేసినాయి కదా ఇక్కడ ఇక్కడ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మేకు కూడా తీసేసేయండి ఇక అవసరం లేదు దీంతో కూడా పని అయిపోయింది ఒకవేళ మీరు ఫ్లాట్ కనుక పెద్దదైతే దీన్ని డబల్ చేసుకోండి ఏం కాదు 4 బదులు ఇక్కడ 8 పెట్టుకోండి ఇక్కడేమో 3 బదులు 6 పెట్టుకోండి ఇక్కడ 5 బదులు 10 పెట్టుకోండి అట్లా ఓకేనా
ఇంకా పెద్దదైతే ట్రిపుల్ చేసుకోండి. ఓకేనా? 4 3 12, ఓకేనా? 3 3 9, 5 3 15, అట్లా. ఓకేనా? ఎంత మీకు ప్లాట్ ఎంత పెద్దగా అయితే అంత డబల్ డబల్ పెంచుకుంటూ పోండి. పెంచుకుంటూ పోయి మీకు ఎంత కన్వీనియంట్గా ఉంటే అట్లా ఈ మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకుంటే మీకు మూలమట్టం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇదే మేస్త్రీలు చేసే పద్ధతి కూడా ఇది. ఓకేనా? సో ఇట్లా చేస్తే కనుక మీరు పక్క పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ చేస్తారు. మూల కోణాలు అనేది కరెక్ట్గా వస్తాయి మార్కింగ్. ఓకేనా? హూటింగ్ గీటింగ్ అన్నీ జబర్దస్త్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ రెండు మేకులు వచ్చేసినాయి కదా, ఈ రెండు మేకులకి కరెక్ట్గా తాకేటట్టు పెట్టాలన్నమాట తాడు. ఇటు ఇగో ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు పట్టుకోవాలి. సో ఎట్లా చూపిస్తాను చూడండి, తాడు అనేది ఇట్లా ఎక్స్టెండ్ కావాలి ఇట్లా. ఓకేనా? ఈ మేకుల దగ్గర నుంచి ఇక్కడ ఒక మేకు ఇక్కడ ఒక మేకు ఉంది కదా, ఇప్పుడు మనకి ఆ రెండు మేకులు కూడా తాకేటట్టు పెట్టండి ఇట్లా. ఇట్లా వచ్చేసి ఇక్కడ ఒక కూడా ఇక్కడ కూడా కట్టె పెట్టేసేయండి ఇట్లా. ఓకేనా? కట్టె పెట్టేసి ఇక్కడ కూడా ఒక కట్టె అనేది పెట్టేసేయండి ఇట్లా. ఓకేనా? పెట్టేసి ఏం చేస్తారంటే సేమ్ వాటర్ లెవలింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కట్టెకి కూడా తీసుకోండి. సో ఎక్కడ వస్తుందో అక్కడే కట్టండి. ఓకేనా? ఇట్లా మేకు కొట్టేసి అక్కడనే కట్టండి. సేమ్ అదే వాటర్ లెవలింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కట్టెకి కూడా తీసుకోండి. అక్కడనే మేకు కొట్టేసి అక్కడనే కట్టండి రోపు. ఓకేనా? ఈ రోపు మాత్రం ఈ రెండు మేకులకి తాకాలి. అంతేగాని ఇట్లా తాకి బెండ్ అయిపోవద్దు, ఇవతలకి పోవద్దు, ఈ మూల నుంచి వెళ్ళి దూరంగా కూడా ఉండొద్దు. ఓకేనా? జస్ట్ వాటికి ఇట్లా తాకాలి. ఈ రెండు మేకులకు కూడా జస్ట్ తాకాలి ఇట్లా, అంటే దగ్గరికి. అట్లా తాకితే కనుక మీకు కరెక్ట్గా 90 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? తాకి ఇంకా బెండ్ అయితే కనుక రోపు 90 డిగ్రీస్ రాదు, పోతుంది. మళ్ళీ దూరంగా ఉంటే కూడా రాదు, పోతుంది. జస్ట్ ఏదో తాకాలంతే. మనం పక్కనుంచి చూస్తే ఆ మూలలకి తాకింది అన్నట్టు ఉండాలంతే. ఓకేనా? సో నేను అందుకే ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇగో ఇది ఉంది కదా రోపు, మనకి డోరీ ఉంది కదా, దానికి దూరం ఉండొద్దు. అట్లనే ఆ కట్టెకి ఇట్లా తాకి ఇటు సైడ్ వంగొద్దు. ఓకేనా? మన రోపు అన్నది జస్ట్ ఇగో ఇట్లా దూరంగా ఉండొద్దు, జస్ట్ ఇట్లా తాకాలంతే దానికి. ఓకేనా? జస్ట్ మనకి ఇట్లా చూస్తే తాకింది అన్నట్టు కనిపించాలి అంతే. అంతేగాని దాన్ని తాకిచ్చి ఇట్లా వంగొద్దు. ఓకేనా? అట్లా సెట్ అయిన తర్వాత మనము ఒక ఇక్కడ ఒక కట్టె కొట్టేసి దానికి మేక్ కొట్టేసి వాటర్ లెవెలింగ్తో అక్కడ కట్టేసేయాలి. సో ఇట్లా చేస్తే మనకి రెండు సైడ్లు కూడా ఫిక్స్ అయిపోయినాయి ఇప్పుడు. ఓకేనా? ఇటు సైడ్ ఒకటిసారి ఇటు సైడ్ ఒకటి ఫిక్స్ అయింది, నార్త్ సైడ్ అండ్ ఇటు సైడ్ ఒకటి ఫిక్స్ అయింది అనమాట. ఓకేనా? వెస్ట్ సైడ్. ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ ఉంది మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి ఫిక్స్ అయిపోయింది కదా, మనకి ఈ సైడ్ ఎంత రావాలన్నాను, 17 ఫీట్స్ అన్నాను కదా, 17 feet. ఓకే? 17 ఫీట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి 17 ఫీట్స్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ దీనికి ఒక మేకు కొట్టండి ఇట్లా, ఇక్కడ ఈ స్పాట్లా మేకు కొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళి మనకి ఈ సైడ్లో ఎంత కావాలి, లెవెల్ కావాలి కదా. సో ఇది కూడా ఫిక్స్ అయిపోయింది కదా ఇట్లా, ఇది కూడా ఇట్లా ఫిక్స్ అయిపోయింది కదా, లెవెల్ కావాలి కదా, 11 ఫీట్స్. ఈ 11 ఫీట్స్ దగ్గర ఒక మేకు కొట్టండి. ఓకేనా? ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి 11 ఫీట్స్, 11 ఫీట్స్ అనమాట ఇది, 11 feet దగ్గర ఒక మేకు కొట్టండి. కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఇట్లా గుంజండి రోపు. ఓకేనా? ఈ మేకుకి ఒక రోపు కట్టి ఇట్లా గుంజండి. ఇక్కడ రోపు ఇటు అండ్ ఇక్కడ రోపు ఇటు. ఓకేనా? ఇట్లా గుంజిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా గుంజండి, ఇట్లా గుంజేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇటు సైడ్ గుంజండి ఇట్లా. ఓకేనా? ఇట్లా. ఓకే? సో ఫస్ట్ అనేది మీకు ఇక్కడ దాకా రోపు వెళ్ళదు కదా, జస్ట్ వీటికి కడతారు దీనికి దీనికి, అంతేనా? కట్టి ఇది ఇటు గుంజండి. గుంజేటప్పుడు మీరు ఏం చేస్తారంటే డోరీలకి ఇక్కడి నుంచి వెళ్ళి మీరు కరెక్ట్గా డోరీని 17 ఫీట్స్ మెజర్ చేయండి. 17 ఫీట్స్ ఇదేమో 11 ఫీట్స్ అనమాట, 11 feet మెజర్ చేసి ఈ డోరీలకి చిన్న ఒక వైట్ కలర్ది ఏదైనా చిన్న దారం కట్టండి దీనికి దీనికి. కట్టేసి ఆ దారాలు రెండు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో, ఎక్కడ కోఇన్సైడ్ అవుతున్నాయో అక్కడ ఆపేసేయండి ఇవి రెండు కూడా.
అంటే అక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి పట్టుకుని వాటిని ఇట్లా 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 జరుపుకుంటూ అవి రెండు కూడా ఎక్కడ టచ్ అవుతాయో అవి రెండు కూడా కరెక్ట్గా టచ్ అవుతాయి కదా అక్కడ ఆపండి కరెక్ట్గా అక్కడ ఆపేసి మీరు ఏం చేస్తారంటే సో ఫ్రెండ్స్ చూడండి డోర్లోకి వైట్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి చూసారా అవి మ్యాచ్ అయ్యాయి అక్కడ సో అట్లా మ్యాచ్ అయిన తర్వాత మనము ఇక్కడ కట్టెలకి వాటర్ లెవెల్ మేకులు కొట్టేసి మనము రోపులు కట్టేసుకోవాలి అది ఎట్లానో ఇప్పుడు చెప్తాను చూడండి డయాగ్రామ్లో కరెక్ట్గా అక్కడి నుంచి గుంజేసి ఫస్ట్ ఇగో ఇది అనేది ఫిక్స్ చేయండి ఇక్కడ ఇక్కడ ఒక కట్టె అనేది కొట్టేసేయండి కట్టె అనేది కొట్టేసి ఇక్కడ కూడా ఒక కట్టె అనేది కొట్టేసేయండి ఓకేనా కొట్టేసిన తర్వాత ఇక్కడ కట్టైనా రాడ్ అయినా రాడ్ అయితే మంచిగా ఇంకా మనకి స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి వాటర్ లెవెలింగ్ తీసుకోండి ఇక్కడ కూడా సేమ్ బేస్మెంట్ హైట్ రావాలి ఇక్కడ పెట్టేసేయండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకోండి బేస్మెంట్ హైట్ ఒక మేకు కొట్టేసేయండి ఆ మేకులకు కట్టేసేయాలి ఓకేనా కట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇప్పేసేయండి ఈ మేకుకి ఇప్పేసి జస్ట్ ఈ మేకుకి తాకాలంతే ఇట్లా బెండ్ కావద్దు మళ్ళీ రోపు అట్లా తాకినట్టుగా జస్ట్ ఇట్లా పైకి గుంజి ఇక్కడ కూడా ఒక కట్టె అనేది దింపండి లేదంటే రాడ్ దింపండి భూమిలోకి భూమిలోకి దింపేసి ఇది ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వాటర్ లెవెలింగ్ చూసుకోండి కరెక్ట్గా ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కూడా సేమ్ అంతే ఇది అనేది ఎక్స్టెండ్ చేయండి ఓకే ఎక్స్టెండ్ చేసేసి మీరు ఇక్కడ కూడా ఒక కట్టెను రాడో కొట్టేసి వాటర్ లెవెలింగ్ చూసేయండి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి ఈ కట్టె నుంచి ఈ కట్టెకి వాటర్ లెవెలింగ్ చూడండి కరెక్ట్గా ప్రతి కట్టెకి కూడా వాటర్ లెవెలింగ్ చూడాలి బేస్మెంట్ హైట్ కరెక్ట్గా వచ్చేసేయాలి ఆ బేస్మెంట్ హైట్లో నుంచి మీరు కరెక్ట్గా కడితే రోపు అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ప్రతి దగ్గర నుంచి కూడా 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ ప్రతి సైడ్ కూడా కరెక్ట్గా 17 17 లెవెల్ లెవెల్ వస్తుంది అనమాట ఓకేనా అంతేగాని మీరు నేను ఎందుకంటే ఈ వాటర్ లెవెలింగ్ అనేది కరెక్ట్గా చూసుకోమనేది ఇది ఒక హైట్ కట్టారు ఇదేమో చిన్న కిందికి కట్టారు సేమ్ హైట్ కాకుండా అప్పుడు ఏమవుతుందంటే రోప్ అనేది కరెక్ట్గా కోయిన్సైడ్ కాదు ఇక్కడ టచ్ కావు కిందికి పోతే ఇట్లా అప్పుడు కిందికి పోయినప్పుడు ఏమవుతుందంటే మనం మార్కింగ్ చేసేటప్పుడు తూకం బుడ్డితోని ప్లంబాప్తోని ఇది లెవెల్ ఫీట్స్ కాదు ఇది 12 ఫీట్స్ పోతుంది లేదంటే లెవెల్ అండాఫ్ వస్తుంది మొత్తం దరిద్రం దరిద్రంగా వస్తుంది ఇట్లా అయితే కరెక్ట్గా వస్తుంది భూమి మీద మీకు ఓకేనా మీరు చూస్తారు కదా మీరు మాస్టర్ అయిపోతారు ఇట్లా చేస్తే ఓకే రైట్ సో ఫ్రెండ్స్ వాటర్ లెవెలింగ్ చూస్తే ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా పైకి ఉండదు కరెక్ట్గా రోప్కి ఇట్లా టచ్ అయ్యి ఉంటాయి అన్ని కార్నర్స్ కూడా ఓకేనా దానివల్ల మనకి మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అంతా కామనే అన్నిట్లో కూడా ఓకేనా సో మార్కింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి ఫస్ట్ సో ఇక్కడి నుంచి వెళ్ళి మనం చేసే వర్క్ అంతా కూడా మనం వేసే పిల్లర్ సైజ్ని బట్టి ఉంటుంది మనం ఏ పిల్లర్ సైజ్ని చూజ్ చేసుకుంటామో ఆ పిల్లర్ సైజ్ని బట్టే ఉంటుంది మన వర్క్ ఇక్కడి నుంచి వెళ్ళి ఓకేనా సో చూడండి మీరు ఏ పిల్లర్ సైజ్ అయినా వేయండి సో ప్రొసీజర్ మాత్రం ఇదే మీరు మర్చిపోరు అంత క్లియర్గా చెప్తాను ఓకేనా పిల్లర్ సైజ్కి గుంతలు ఎట్లా తవ్వాలి అనేది మీరు ఏ పిల్లర్ సైజ్ తీసుకున్నా కానీ నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయితే మీరు ఏ పిల్లర్ సైజ్తోనైనా కానీ మీరు బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఓకే అంత ఈజీగా చెప్తాను ట్రిక్ అనేది సరేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక నాకు పిల్లర్స్కి గుంతలు తవ్వుకోవాలి కదా నాకు ఎన్ని పాయింట్స్ దొరికే పిల్లర్స్కి 1 2 3 4 ఓకేనా ఫస్ట్ అయితే ఇది సో నేను 6 పిల్లర్లు వేద్దాం అనుకుంటున్నాను మధ్యలో కూడా 5 6 సో ఈ 6 పిల్లర్ మధ్యలో వేయాలంటే ఇప్పుడు నేను పిల్లర్ సైజ్ అనేది డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నా వర్క్ అంతా కూడా పిల్లర్ సైజ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఓకేనా ఓకే పిల్లర్ సైజ్ అనేది నేను 9 బై 9 వేద్దాం అనుకుంటున్నాను ఓకే సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇటు చూడండి ఇదెంత 17 ఫీట్స్ కదా దీన్ని ఆఫ్ చేయండి 17 ఫీట్స్ అంటే 8.5 కదా ఓకేనా 8.5 ప్లస్ నేను వేసే పిల్లర్ సైజ్ ఎంత 9 ఇంచెస్ది కదా సో 9 ఇంచెస్లో ఆఫ్ చేయండి 4.5 ఓకేనా సో 8.5 ప్లస్ 8.5 అంటే ఎంత 8 అడుగుల 6 అంగుళాలు ఓకే ఈ 8 అంగుళాల 6 అంగుళాలకి ఇప్పుడు నేను 9 అంగుళాల పిల్లర్ వేస్తున్నాను కాబట్టి 9 అంగుళాలని ఆఫ్ చేస్తే మనము 4 అంగుళాలన్నర వస్తుందన్నమాట ఓకేనా సో ఈ 4 అంగుళాలన్నరని కలపాలి ఓకేనా 8 అడుగుల 6 అంగుళాలకి 4.5 అంగుళాలు కలపండి ఎంత వస్తుంది 8 అడుగుల 10 అంగుళాలన్నర వస్తుంది ఓకేనా సో అక్కడికి మీరు ఈ రోపు ఇది మనకి ఇక్కడ ఉంది కదా ఇది రోపు ఇది డోరీ దానికి కట్టండి మొత్తం ఇక్కడి నుంచి కొలవండి కరెక్ట్గా 8 అడుగుల 10 అంగుళాలన్నరకి ఇక్కడ ఒక వైట్ది చిన్న దారం కట్టండి ఓకే
సో ఇక్కడ కూడా అంతే సేమ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఓకేనా వైట్ది చిన్న దారం కట్టండి ఇక్కడ ఓకే సో కట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ రెండు కట్టేసాం కదా ఇక్కడ సో ఇక్కడి నుంచి ఒక డోరీ గుంచుకోండి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక డోరీ గుంచుకోండి సో ఆ డోరీ ఏందంటే ఈ రెండు పాయింట్లను టచ్ కావాలి ఓకే ఈ రెండు రోపులు ఉన్నాయి కదా ఆ రెండు రోపులను టచ్ కావాలన్నమాట ఓకే చూడండి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఈ రెండిట్లని పాయింట్లని కోయిన్సైడ్ అవ్వాలన్నమాట టచ్ అయ్యేటట్టు లాగండి ఓకేనా లాగిన తర్వాత ఇక్కడ కూడా మీరు స్టిక్స్ అనేది గుచ్చేసేయండి భూమికి స్టిక్స్ అయినా రాడ్స్ అయినా ఓకే గుచ్చేసి అవి కూడా సేమ్ ఇట్లానే వాటర్ లెవెలింగ్ చూసుకోండి ఇక్కడికి వాటర్ లెవెలింగ్ చూసుకుని అక్కడ మనకి మేక్ కొట్టుకోండి ఇట్లా ఓకే ఇక్కడ కూడా అంతే మేక్ కొట్టుకుని కరెక్ట్గా ఆ లెవెల్కే కట్టండి ఇది కూడా ఓకేనా ఇట్లయితే మీకు మొత్తం ఒక లెవెల్లో వస్తుంది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది అస్సలైన ప్లానింగ్ అంటే మనం చేసేటప్పుడు ఇట్లా చేయాలి ప్రొసీజర్ ఇట్లా చేస్తే మీ ఇల్లు అనేది కరెక్ట్గా వస్తుంది ఓకే ఇక్కడి నుంచి వెళ్ళి మనం చేసే ప్రొసీజర్ అంటే కూడా కరెక్ట్గా ఉండాలి సో ఇంత కరెక్ట్గా నేను ఇంత క్లియర్గా టైం తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే దీని మీదనే ఆధారపడి ఉంటుంది మీ బిల్డింగ్ షేప్ అంతా కూడా ఈ బేసిక్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా సో చలో సో ఇప్పుడు నేను పిల్లర్స్కి మనం ఎక్కడ ఏ సైజులో తవ్వుకోవాలి పిల్లర్స్కి మనం గుంతలు అనేది చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను చూడండి మనం ఏ పిల్లర్ సైజ్ తీసుకున్నా కానీ ప్రొసీజర్ మాత్రం ఇదే ఓకేనా సో సరే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఓకేనా నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అయితే మీరు ఏ పిల్లర్ సైజ్తోనైనా కానీ మీరు సింపుల్గా ఇల్లు కట్టేస్తారు ఓకే రైట్ సో ఇక్కడ చూడండి మనం తీసుకునేది 9x9 inches పిల్లర్ కదా సో నేను ఇక్కడ మొత్తం నేను ఫూటింగ్ అనేది పిల్లర్కి 4 feet ఇద్దాం అనుకుంటాను 4 feet by 4 feet ఇద్దాం అనుకుంటాను ఓకేనా సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 4 feet మనం ఇంచెస్లో కన్వర్ట్ చేసుకోండి సో ఇక్కడి నుంచి వెళ్ళి మన క్యాల్కులేషన్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా సో నేను ఎంత ఇద్దాం అనుకుంటున్నాను పిల్లర్కి ఫూటింగ్ సైజ్ అనేది 4 feet by 4 feet ఓకేనా సో నేను చిన్న ఇల్లు కాబట్టి కట్టేది నేను 4 feet by 4 feet వేస్తున్నాను మీరు పెద్దది కడితే మీరు 8x8 6x6 అట్లా వేసుకోండి ఓకేనా ఇంత చిన్నగా వేయరాదు సో నేను చిన్నది కాబట్టి జస్ట్ ఏదో మీకు చూపించడానికి ఓకే సో 4 feet ఓకేనా ఈ 4 feet మనము అంగుళాల్లోకి మార్చుకోవాలి ఒక ఫీట్కి ఎన్ని అంగుళాలు 12 అంగుళాలు ఓకేనా 4 x 12 ఎంత వస్తుంది 48 అంగుళాలు ఓకేనా 48 అంగుళాలు వచ్చింది కదా ఇప్పుడు మనం వేసే పిల్లర్ సైజ్ ఎంత ఈ 48 అంగుళాలు కదా సో ఇది ఫూటింగ్ సైజ్ అన్నమాట ఓకేనా ఫూటింగ్ సైజ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ సైజ్ ఓకే ఈ పిల్లర్ సైజ్ ఎంత వేస్తున్నాం మనం 9 అంగుళాలు ఇది మనకి డైరెక్ట్గా అంగుళాలలోనే ఉంటుంది ఓకేనా 9 అంగుళాలు ఓకేనా సో ఈ 9 అంగుళాలని సగం చేయండి 4.5 ఓకేనా 4.5 అట్లనే దీన్ని కూడా సగం చేయండి అంగుళాలు 48 అంగుళాలని 24 ఓకేనా ఓకేనా ఇట్లా వచ్చింది కదా ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఈ 4.5 ఇందులో నుంచి వెళ్ళి క్యాన్సిల్ చేయండి ఓకేనా మైనస్ చేయండి ఎంత వస్తుంది అట్లా చేస్తే 19.5 కదా ఈ 19.5 మనకు కావాలి ఇప్పుడు ఈ 19.5 మనం ఏం చేయాలి చలో ప్రాసెస్లోకి వెళ్దాం ఇగో ఇది ఇల్లు కదా ఇదంతా లోపల భాగం కదా ఇదంతా లోపల భాగం కదా ఈ లోపల భాగాలకి మాత్రం మనం 19.5 టిక్ చేసుకోవాలి ఈ రోప్ ఉందా ఈ రోప్ నుంచి వెళ్ళి 19.5 ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 19.5 ఇక్కడికి వస్తుంది అనుకోండి ఓకే 19.5 ఓకే ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ 19.5 లోపల భాగాలకి 19.5 పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి బయటి భాగం దాకా ఈ రోప్కి ఏం చేస్తారంటే కరెక్ట్గా 4 feet కొలవండి ఓకే 4 feet ఇక్కడికి వస్తుంది ఓకే దీన్ని కూడా అంతే ఇక్కడి నుంచి టేప్ పెట్టేసి 4 feet ఇక్కడికి కొలవండి ఓకేనా ఇట్లా కొలిసిన తర్వాత మీరు దీన్ని కరెక్ట్గా ఇట్లా వేసుకోండి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ నుంచి వెళ్ళి మీకు ఎల్ స్కేల్ ఉంటుంది
పెద్దది ఎల్ స్కేల్ మేస్త్రీల దగ్గర ఉంటుంది చూసారు కదా అది మీరు ఆ ఎల్ స్కేల్ ఇక్కడ ఇక్కడి నుంచి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టారనుకోండి ఇక్కడ ఒక షేప్ వస్తుంది మీకు ఇట్లా కరెక్ట్గా ఇట్లా వస్తుంది ఇట్లా ఓకేనా ఇట్లా అట్లనే ఎల్ స్కేల్ ఇక్కడ పెట్టి ఇట్లా వేసేయండి ఇట్లా ఓకే ఇది కూడా అంతే సేమ్ ఓకే ఇది కూడా అంతే సేమ్ సో ఇక్కడ మనకి నాలుగు అడుగులు ఇది వస్తుంది నాలుగు అడుగులు ఇది వస్తుంది ఇది కూడా నాలుగు అడుగులు వస్తుంది ఇది కూడా నాలుగు అడుగులు వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఎట్లయితదంటే మనం పిల్లర్ వేసేటప్పుడు కరెక్ట్గా మనకి 9x9 అంగరాలు ఇక్కడ వస్తుంది అన్నమాట పిల్లర్ ఇట్లా బయట ఓకేనా ఇదంతా పిల్లర్ అన్నమాట ఇది ఓకే ఈ పిల్లర్ మార్కింగ్ ఫూటింగ్ మార్కింగ్ అంతా కూడా నేను పార్ట్ 6లో చెప్పాను చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇట్లా వస్తుంది మనకి సో ఇక్కడ మనం మట్టి అనేది తీయాలి తీస్తే మనకి పిల్లర్ మధ్యలో పడుతుంది ఇట్లా ఇంటికి మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనా ఇది మనం మార్కింగ్ చేసుకునే పద్ధతి దేనికైనా అంతే ఓకేనా చలో సో ఇంకా అన్నిట్లకు కూడా అట్లనే మార్కింగ్ చేసుకోవాలి మనం ఆరు పిల్లర్లకు కూడా అట్లనే మార్కింగ్ చేసుకోవాలి రైట్ సో మనకి పిల్లర్ అనేది బయటికి ఇట్లా వస్తుంది మనకి ఈ గుంతకి కూడా మధ్యలో వస్తుంది కరెక్ట్గా ఈ పిల్లర్ దగ్గర నుంచి వెళ్ళి మనం ఈ పిల్లర్ సైజ్ నుంచి వెళ్ళి మనం ఇటుకలు ఇట్లా కట్టుకుంటా ఈ పిల్లర్లను జాయిన్ చేసుకుంటా పోతే మనకి మధ్యలో అనేది ఇల్లు వచ్చేస్తుంది మన మార్కింగ్ అంతా ఇల్లు మధ్యలో ఉంటుంది రైట్ ఇది ఇంటీరియర్ పార్ట్ మన హౌస్కి ఓకేనా పిల్లర్స్ అవన్నీ కూడా బయట నుంచి వెళ్ళి కరెక్ట్గా మనం ఎంతైతే తీసుకున్నామో ఇల్లు ప్లానింగో అదంతా మధ్యలోకి మంచిగా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా వస్తుంది ఓకేనా సో నా వీడియోలు మొత్తం మీరు వాచ్ చేయండి క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఇక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నేను పిల్లర్స్ మార్కింగ్ చేసేస్తాను ఇది మీకు చెప్పాను కదా అట్లనే ఇవి కూడా మార్కింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో ఆన్ చేస్తాను మొత్తం అన్నిట్లకు చెప్పుకుంటా పోతే మీకు టైం వేస్ట్ అవుతుంది ఓకేనా సో ప్రాసెస్ మాత్రం ఇదే ఓకే సో ఫ్రెండ్స్ లాస్ట్కి మనకి మార్కింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట చూసారు కదా సో ఈ మధ్యలో దాన్ని కూడా సేమ్ అంతే ఇక్కడ మనం 8.5 నుంచి వెళ్ళి ఇక్కడ పెంచాం కదా పెంచాం కాబట్టి మనకి పిల్లర్ అనేది ఇటు సైడ్ వస్తుంది ఓకేనా అందుకే మనం తక్కువ మార్కింగ్ అనేది ఇన్సైడ్ ఇంటీరియర్ మార్కింగ్ అనేది ఇక్కడ ఇక్కడ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ 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 చేసుకుని రోప్కి ఈ పాయింట్ నుంచి వెళ్ళి ఇక్కడికి 19.5 ఇక్కడి నుంచి వెళ్ళి 19.5 ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి 4 ఫీట్స్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి 4 ఫీట్స్ అప్పుడు మనకి పిల్లర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ఇట్లా ఓకే దీనికి ఏమో ఈ కార్నర్లో పిల్లర్ ఇటు సైడ్ వచ్చింది కదా దీనికి పిల్లర్ అనేది ఇటు సైడ్ వస్తుంది ఇట్లా ఓకేనా ఇట్లా సో ఇది ఫ్రెండ్స్ మార్కింగ్ అనేది ఇట్లా వస్తుంది ఓకేనా సో ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ప్లింత్ బీమ్కి కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఓకేనా ప్లింత్ బీము అండర్ గ్రౌండ్లో చేస్తారనుకుంటారు కదా కొంతమంది వాళ్ళకి మార్కింగ్ ఎట్లా ఇవ్వాలో చూద్దాం ఇప్పుడు ఇది పిల్లర్ సైజ్ కదా ప్లింత్ బీమ్ పిల్లర్ సైజ్ వేయాలి అని అనుకుంటే కనుక మీరు పిల్లర్ సైజ్గా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే పోండి ఇట్లా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే వెళ్ళిపోండి ఇట్లా ఓకేనా లేదు పిల్లర్ సైజ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ప్లింత్ బీము అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి ఇట్లా ఓకేనా సో నేను మాత్రం ఏం చేస్తానంటే కరెక్ట్గా 2 ఫీట్స్ వేస్తాను ఓకేనా నా దగ్గర ఎంత ఎందుకంటే నా దగ్గర ఫ్రీ రిసోర్సెస్ హెవీగా ఉంది కాబట్టి నేను కొంచెం బీమ్ కూడా పైకి లేపాలనుకుంటున్నాను నేను ఎందుకు బేస్మెంట్ లేపిన తర్వాత అప్పుడు బీమ్ కట్టాలనుకుంటున్నాను సో నేను ఏం చేస్తానంటే హెవీగా వేద్దామని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నా ప్లానింగ్ చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఫీట్ లోపలికి కూడా 1 ఫీట్ ఓకేనా ఇట్లా 1 ఫీట్ ఓకే రైట్ సో ఇది ఓకేనా ఇక్కడ కూడా అంతే మధ్యలో ఈ రోప్ ఉంది కదా మన మనది ఇది ఇది ఉంది కదా మన డోరి ఈ డోరి నుంచి వెళ్ళి ఇక్కడికి 1 ఫీట్ ఇక్కడికి 1 ఫీట్ కరెక్ట్గా 2 ఫీట్స్ వేస్తున్నాను నేను మొత్తం నా బేస్మెంట్ మొత్తం కూడా 2 ఫీట్స్ లెంత్ పెడతా ఓకేనా చూడండి జబర్దస్త్ ఉంటుంది మీకు నా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది కానీ జబర్దస్త్ వస్తుంది ఓకేనా సో సేమ్ అంతే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కూడా అంతే ఇక ఇది ఉంది కదా ఇక్కడి నుంచి వెళ్ళి 2 ఫీట్స్ ఇది 1 ఫీట్ ఇటు సైడ్ 1 ఫీట్ ఓకే ఇట్లా సో అన్నిట్లకి ఇట్లా మార్కింగ్ చేసేసుకుని మనం ఇక్కడ లైనింగ్ అనేది వేసేసుకోవాలి ముగ్గు వేసేసుకోవాలి ఇట్లా ఓకేనా ముగ్గు వేస్తే మనకి లాస్ట్కి ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనకి ఆఖరికి మన లేఅవుట్ అనేది ఇట్లా వస్తుంది అనమాట మనం ముగ్గేయాలి ఇట్లా భూమి మీద ఓకేనా ముగ్గు వేసిన తర్వాత మనం ఎక్కడ మార్కింగ్ చేసామో అదంతా కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ఇది మనకి పిల్లర్ ఓకేనా ఇది ఎంత డెప్త్ తవ్వాలనుకుంటున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఫీట్స్ లోతు లేదంటే 8 ఫీట్స్ లోతు అట్లా ఓకేనా
8 ఫీట్స్ అయినా దవ్వచ్చు 6 ఫీట్స్ అయినా దవ్వచ్చు అట్లా నేను మాత్రం 4 ఫీట్స్ దవ్వుతున్నాను చిన్న ఇల్లు కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది కూడా అంతే సేమ్ 8 ఫీట్స్ అన్ని కూడా 8 ఫీట్స్ ఇవన్నీ కానీ తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్లింత్ బీమ్ దై ఉంది కదా నేను బేస్మెంట్ చేస్తున్నాను కదా అది మాత్రం నేను ఒక 1 ఫీటే తవ్వుతున్నాను అంత ఎక్కువ తవ్వట్లేదు అంత లోతు నుంచి నేను తీయాలని అనుకుంటలేదు ఎందుకంటే మనకి పిల్లర్ గ్రిప్ మస్తైపోతుంది ఓకేనా రైట్ సో మీరు డైరెక్ట్ గా 1 ఫీట్ తీసి డైరెక్ట్ ప్లింత్ బీమ్ చేయొచ్చు లేదంటే మీరు ఒక కింద ఒక ఇటుక వరుస పెట్టేసి ప్లింత్ బీమ్ చేయొచ్చు నేను తర్వాత చూపిస్తాను అదంతా కూడా మీరు వర్రీ అవ్వద్దు సో మొత్తం ఇక్కడనే చెప్తే మీకు బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతది ఓకేనా సో నేను మార్కింగ్ చేస్తాను చూడండి ఎక్కడెక్కడ తీయాలనేది మీకు తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇదంతా కూడా మనం తవ్వాల్సిన పార్ట్ అన్నమాట ఓకేనా ఇదంతా మనం తీయాల్సిన పార్ట్ తవ్వాలి ఓకేనా రెడ్ మార్కింగ్ ఇచ్చాను కదా అదంతా మనం తవ్వేది ఇక్కడ మనకి వర్కింగ్ అనేది జరుగుతుంది ఓకే రైట్ సో గుర్తుంది కదా ఇదంతా కూడా మనకి మనం ఎంతలో తీయాలనుకుంటున్నాం పిల్లర్కి అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లింత్ బీమ్కి సంబంధించింది లేదంటే బేస్మెంట్కి సంబంధించింది ఓకే రైట్ సో ఇట్లా ఇదంతా మార్కింగ్ అందుకే ఇట్లా వేసుకోవాలి మనం ముగ్గు ఫస్ట్ ఓకేనా ముగ్గు వేసుకున్న తర్వాత మనం అప్పుడు ఈ డోరీలు ఇప్పేసేయాలి ఓకేనా ఈ డోరీలు ఉన్నాయి కదా ఈ డోరీలు అనేది ఇప్పేసేయాలి ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పేసి తీసి పక్కకు పడేసేయాలి ఇట్లా ఇప్పేసి పక్కకు పడేసేయాలి సో చూసారు కదా మేకులు ఎట్లున్నాయో అట్లా కొట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది మనం మన కన్స్ట్రక్షన్ అయిపోయేదాకా ఇట్లనే ఉంచాలి కట్టెలు మేకులు ఓకే పక్కకు పడేసి మనం ముగ్గేసేసుకుంటాం కదా అప్పుడు పక్కకు పడేసిన తర్వాత మనం ఈ వర్క్ చేసుకోవాలి తవ్వేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీకు మేము వర్క్ చేస్తుంటే ఇక్కడ మనకి డోరీలు ఏం కనపడతలేదు కానీ మనం అవన్నీ కొలిచినవే కానీ జస్ట్ ఏంటంటే ఆ డోరీలు తీసేసి నేను పక్కకు పెట్టాను అంతే ఏం కాదు ఓకేనా సో ఇట్లా చేసేసుకున్న తర్వాత మనం ఈజీగా మనకి డోరీలు అనేది అడ్డు ఉండదు మనం వర్క్ చేసుకోవచ్చు ఎక్కడ తవ్వుకోవాలనుకుంటున్నాం మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం లేదు మేకులకు జస్ట్ ఇట్లా కట్టుకుంటా పోతే మళ్ళీ మన వర్క్ అనేది మన మెజర్మెంట్ అనేది పక్కా వచ్చేస్తుంది కరెక్ట్గా ఎట్లుండాలి అట్లా వచ్చేస్తుంది సో దాన్ని బట్టి మనం ఏంటంటే కాలం మార్కింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ మనం ప్రత్యేకంగా కొలతలు అవన్నీ ఇయ్యక్కర్లే జస్ట్ ఇట్లా మేకులకి ఇట్లా కట్టుకుంటా పోతే చాలు మళ్ళీ మనది మనం ఎట్లయితే మనం ఫస్ట్ ఎట్లా కొలత కొలిసామో అట్లా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం అన్ని ఇట్లా తాకుంటే 90 డిగ్రీస్తో సహా మొత్తం వచ్చేస్తుంది సో చూశారు కదా మాకు మొత్తం ఇవన్నీ రాళ్ళనమాట అతి కష్టమే తవ్విన తర్వాత మనం పిల్లర్స్ వేస్తాం కదా మనం పిల్లర్ ఫూటింగ్ వర్క్ ఇస్తాం కదా అప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్గా మళ్ళీ ఇవి కొత్తగా ఇవ్వని అవసరం లేదు జస్ట్ మేకులు కొట్టి పెడతాం కదా లెవెల్ వాటర్ లెవెలింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేసి పెడతాం కదా డైరెక్ట్గా వాటికి రో ఇట్లా కట్టేసుకోవడమే సో ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూడండి ఇట్లా టైట్గా గుంజి పెట్టి ఇట్లా మనం మేకులకు ఎక్కడైతే తీసినామో అక్కడే ఇట్లా పెట్టేసి ఇట్లా తిప్పుకుంటే మంచిగా మళ్ళీ అట్లా కట్టేసుకుంటా పోతే చాలు మళ్ళీ వచ్చేస్తుంది ఆ మేకుల దగ్గర నుంచి ఇట్లా ఇక్కడ కట్టేసుకోవడం ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ కట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ కట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ కట్టుకోవాలి కట్టేసుకుంటే మళ్ళీ మనకి ఎట్లుంది సేమ్ అట్లనే వచ్చేస్తుంది అక్కడి నుంచి మనం ఫూటింగ్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా సో మనకి డబల్ పని అనేది ఉండదు ఇది ఈ కట్టెలు మనము ఎప్పటివరకు తీయొద్దు తెలుసా ఆఖరికి మన ప్లింత్ బీమ్ కన్స్ట్రక్షన్ అయిపోయేదాకా మనం వీటిని ముట్టుకోవద్దు అవి అట్లనే ఉండాలి ప్లింత్ బీమ్ అయిపోయేదాకా కట్టెలు అట్లనే ఉండాలి ఓకేనా సో ప్లింత్ బీమ్ అయ్యేదాకా కూడా మన బేసిక్ వర్క్ మొత్తం అంతా కూడా వీటి మీదే నడుస్తుంది సో అందుకే ఇవి పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇట్లా కట్టుకోవడం వల్ల మనం దీనివల్లనే ఈ డోరీల ఆధారంతోనే మనం మొత్తం కాలం మార్కింగ్ కూడా చేసుకుంటాం మీరు పార్ట్ 6 కూడా చూడండి మీకు అర్థమవుతుంది కాలం మార్కింగ్ ఎట్లా చేయాలనేది ఓకేనా సో ఈ డోరీలు మనము ఈ కట్టెలు ఎప్పుడు దాకా పీకొద్దు అంటే మన ప్లింత్ బీమ్ అయిపోయేదాకా కూడా పీకొద్దు మన ప్లింత్ బీమ్ అయిపోయిన తర్వాత పీకేసి అవతల పడేయండి సరిపోతుంది ఓకేనా అక్కడి నుంచి మనకి పని ఉండదు ఎందుకంటే మనకి బేస్ మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది అక్కడి నుంచి మనం ఎట్లనైనా కట్టేసేయచ్చు ఓకే రైట్